వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బొత్స కుటుంబ బెదిరింపులకు భయపడుతున్నాడా? అందుకే బొత్స కుటుంబానికి 2 MP స్థానాలు 3 MLA స్థానాలను ఇచ్చాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. బొత్స కుటుంబ బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? అందుకే వారి కుటుంబానికి 2 MP స్థానాలు 3 MLA స్థానాలను రానున్న ఎన్నికల్లో కేటాయించారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా డీలర్షిప్లు ఇస్తున్నాడు. ఇప్పుడు SRMT డీలర్షిప్ ఇచ్చినట్టుగా, మీ ఊరికి ఇచ్చినట్టుగా నీకు అట్లా. ఇప్పుడు ఆ డీలర్షిప్ ఉత్తరాంధ్ర డీలర్షిప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొత్సకి ఇచ్చేసాడు అన్నమాట. ఇప్పుడు 5 సీట్లు 6 సీట్లు ఒక బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఉత్తరాంధ్రలో ఇచ్చారంటే ఎందుకు అసలు ఉత్తరాంధ్ర పేరు బొత్సాంధ్ర అని చేసేమన్న ఇప్పుడు పెట్టేసుకోవచ్చు కదా పేరు. ఇప్పుడు విజయనగరం ఎందుకు, ఇంకా జిల్లా పేరు కూడా బొత్స నగరం అని పెట్టేసుకోండి అంతే కదా. విజయనగరం పేరు తీసేసి బొత్స నగరం అని, ఉత్తరాంధ్ర బదులు బొత్సాంధ్ర అని పెట్టేసేస్తే పోలా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, గజపతి నగరంలో వాళ్ళ తమ్ముడు బొత్స అప్పల నరసయ్య, తర్వాత ఇంకొకడు బొత్స అప్పల నాయుడు ఇంకో చోట, ఆయన మేనకోడలు భర్త ఒక చోట, ఇప్పుడు మజ్జి శ్రీనివాసరావుని ఎంపీగా శ్రీకాకుళం, ఆ తర్వాత అదే అతనే ఆ కోడికత్తి ఇచ్చిన ఆయన, ఆ తర్వాత బొత్స ఝాన్సీ ఆయన భార్యకేమో ఇది విశాఖ ఎంపీ సీటు, ఇంకొక అనుచరుడు ఉంటాడు కరుబండి శ్రీనివాసరావు అని సుంగవరపుకోటో ఏదో. అంటే బొత్స కుటుంబానికి, బొత్స బినామీలకి, బొత్స అనుచరులకి 6 సీట్లు. అందుకే అందు మనం అది డీలర్షిప్ బొత్సకి ఇచ్చేసాడు అనమాట. ఉత్తరాంధ్రకి సంబంధించిన డీలర్షిప్ సార్. ఇప్పుడు అభ్యర్థులు దొరక ఇచ్చారా? ఇక్కడ ప్రజలు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకట్లేదు, అందుకని మరికి ఎవరు రావట్లేదు కాబట్టి ఇచ్చారు. సార్ ఇక్కడ 2 వార్తలు బలంగా వినపడుతున్నాయి సార్. అంటే బొత్స కుటుంబం జగన్మోహన్ రెడ్డిని బెదిరించింది, ఆ బెదిరింపులకు భయపడే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబానికి 6 స్థానాలు ఇచ్చారనేది ఒక వార్త అయితే, రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం ఒక్కటే 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు ఒప్పుకున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబానికి 6 టిక్కెట్లు ఇచ్చారంటూ కూడా, ఎంపీ స్థానాలకి ఒక్కొక్క స్థానానికి 150 కోట్లు అంటే 300 కోట్లు, ఎమ్మెల్యేగా మిగతా వాటికి కలిపి 300 కోట్లు అంటే 4 MLA అభ్యర్థులకి కలిపి 300 కోట్లు, 2 ఇద్దరు MP అభ్యర్థులకు కలిపి 300 కోట్లు, మొత్తం 600 కోట్లు బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి స్థానం ఒప్పుకున్నాడంటూ కూడా, దానివల్లే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబానికి 6 సీట్లు ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. ఏంటి సార్? ఈ 2వది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇది మొదటిది కాదు, మీరు చెప్పిన 2 వార్తల్లో బెదిరిపోయేదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి బెదిరేవాడు కాదు, బెదిరించేవాడే. ఏంటి, అతను ఎప్పుడూ కూడా బెదురుకే బెదురు పుట్టిస్తాడు. ఆయన బెదిరేదేమీ ఉండదు. కాకపోతే ఇక డబ్బులకు సంబంధించి అంటావని మీరు చెప్పింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి టికెట్లు అమ్మేసుకున్నాడు అంతే కదా. ఇప్పుడు ఎంపీ సీటు 150 కోట్లకి ఏమో అమ్ముకున్నట్టు, ఇదేమో మరి 30 కోట్లు 40 కోట్లకు అసెంబ్లీ సీట్లు అమ్మేసుకుంటున్నట్టు. ఈ సీట్లు అమ్ముకుంటున్నాడు అనే వార్త గతంలో ప్రజారాజ్యంలో వచ్చింది. అవును, చిరంజీవి మీద విపరీతంగా చేశారు అప్పట్లో. ఏంటి అరవింద్ ఆయన బావమరిది ఇదంతా కూడా సీట్లు అమ్మేసుకున్నాడు అంతకు అమ్మాడు ఇంతకు అమ్మాడు, అది కాస్త ప్రజారాజ్యం ఖతమయ్యేటట్టుగా జరిగింది. సేమ్ అదే ఎపిసోడ్ ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్మేసుకున్నాడు, 140 కోట్లు పెట్టాలంట ఎంపీగా అయితే, 40 కోట్లు పెట్టాలంట అసెంబ్లీ అయితే అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఆ పార్టీయే నాశనం అయిపోతుంది, ఖతమైపోతుంది. ఇప్పుడు అభ్యర్థులు దొరక్క మీరు పెట్టారంటే అది వేరే విషయం. బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా పనిచేసింది, ఆమెకి ఇప్పుడు సీట్ ఇచ్చారు,
ఇది విశాఖ ఎంపీ. బొత్స భార్యకి విశాఖ ఎంపీ సీట్ ఇచ్చావే, మరి నీ చెల్లి షర్మిలకి కడప సీట్ ఇవ్వా? నీ సొంత చెల్లే కదా, కడప ఎంపీ సీటు షర్మిలకి ఇవ్వవు కానీ విశాఖ ఎంపీ సీటు బొత్స ఝాన్సీకి ఇస్తావా? వాళ్ళు ఇస్తామన్న నువ్వు చెప్పిన ఏంటి అది, 150 కోట్లు షర్మిల దగ్గర లేవ్వనా? అంటే షర్మిలకి అయితే రివర్స్లో ఈయన పెట్టుకోవాలి కదా సార్, ఝాన్సీ గారు అయితే ఆవిడిచ్చే పరిస్థితి ఉంది. అడగచ్చు కదా బ్రదర్ అనిల్ని, వాళ్ళు 150 పెడుతున్నారు, మీరు మరి 150 బట్ రండి, షర్మిలకి ఇస్తా టికెట్ అని చెప్పచ్చు కదా. అది కూడా చెప్పకుండా అంటే ఏంటంటే, షర్మిల మీద అంత అసూయ వచ్చింది, షర్మిల రేపొద్దున నన్నే మింగేస్తుందేమో, జగన్మోహన్ రెడ్డిని మించి ఇమేజ్ షర్మిల ఎక్కడ తెచ్చుకుంటోంది, పాదయాత్రలో ప్రూవ్ చేసుకుంది కదా, ఆమె ప్రసంగాలు ఆమెకంటూ ఒక ఇమేజ్ వచ్చింది కదా, రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ టోటల్గా తను తీసుకోగలిగింది కదా, ఆ అసూయతో రగిలిపోయే షర్మిల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించాడనేది ప్రజల్లోకి వెళుతోంది. అక్కడ లోక్సభ టికెట్ ఇవ్వలేదు, ఆ కడప లోక్సభ టికెట్ కోసమే మర్డర్ జరిగింది అన్నారు వివేకానంద రెడ్డిది, తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకుంది, ఆమెకు కూడా కావాలి కదా తండ్రి రాజకీయ వారసత్వంలో వాటా, దానికోసమే కదా తను కూడా ఇన్నాళ్ళు కష్టపడి నడిచింది, పార్టీలు పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్లో కలిసింది, మళ్ళా ఆమె ఇటు కడపలోనో ఎక్కడ కంటెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో తను ఎంపీ కావాలనుకుంటాను. బొత్స ఝాన్సీకి ఇచ్చే టికెట్ ఆమెకే ఇచ్చేయచ్చు కదా, ఎవరికి షర్మిలకి, ఇటు కుటుంబంలో అగ్ని ఆగిపోతుంది. అంటే గతంలో వైఎస్ విజయమ్మ గారు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు కానీ ఓడిపోయిన నేపథ్యంలో వస్తుంది కదా, ఒకసారి ఓడిపోయారు పాపం తల్లిని ఓడించాం, ఈసారి మరి కూతుర్ని గెలిపిద్దామని అనుకుంటారు కదా. ఓకే, ఒకసారి ఓడించారంటే రెండోసారి గెలుపుకి అవకాశం ఉంటుంది, రెండోసారి ఓడరు. ఓకే, ఎందుకంటే ప్రజలు చాలా దయార్ద్ర హృదయాలు, పాపం పిచ్చోడిని ఒకసారి ఓడించాం కదా ఇక చాలు మళ్ళా గెలిపిద్దాం అనుకుంటారు. ఓకే, అంతే తప్ప కక్ష పెట్టరు ఎవరు, ప్రజలు అన్నమాట. బొత్స సత్యనారాయణ కుటుంబానికి నువ్వు 6 సీట్లు ఇచ్చావంటే ఉత్తరాంధ్రలో మరి ధర్మాన ప్రసాదరావు ఊరుకుంటాడా? ధర్మాన బొత్స ఇద్దరు ఈక్వలే కదా, అవును సమకాలీకులే కదా, మరి ధర్మాన కుటుంబంలో కూడా ఒక 6 సీట్లు ఇవ్వు. అంటే ఆయన అంత ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా లేరేమో సార్ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం. మరి అంతే కదా, మరి 600 కోట్లు ధర్మాన బయటికి తీయట్లేదా? నువ్వు చెబితే తీస్తాడేమో, ఇవ్వాలి కదా ఆఫరు. ఒకవైపు ఏమో రాయలసీమలో పెద్దిరెడ్డికి 5-6 టికెట్లు, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అనమాట. ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక చోట, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డికి ఒక చోట, పెద్దిరెడ్డి పెద్దిరెడ్డికి ఒక చోట, వీళ్ళందరూ తమ్ముళ్ళు సార్. అసలు నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి ఉన్నాడు, అవును కొడుకు ఎంపీ. అంటే ఏంటి, ఒక 5 సీట్లు రాయలసీమలో పెద్దిరెడ్డికి డీలర్షిప్, వైసీపీ డీలర్షిప్ అనమాట. ఉత్తరాంధ్ర డీలర్షిప్ బొత్స, నీకు ఒక 5-6 టికెట్లు. ఇట్లా మీరు కుటుంబాలు 5-6 టికెట్లు పంచుకుంటే దీనికోసమా, కుటుంబ పార్టీయా? అంటే నిన్న మొన్నటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు బొత్స ఝాన్సీ గారికి ఎంపీగా అవకాశం ఇచ్చారు కాబట్టి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారికి ముడి చేయి చూపించబోతున్నారు, ఇంకా బొత్స సత్యనారాయణ గారికి వేరే సీట్లు ఎక్కడ ఇవ్వరు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒకే కుటుంబానికి 6 సీట్లు, ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఇదే మనం అనుకున్నదే, ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు దొరకిచ్చాడు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఓకే, అమ్ముకున్నాడు 600 కోట్లకి అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఏదైనా నెగటివే, ఏదైనా వైసీపీకి దెబ్బే అన్నమాట. ఒకవైపు ఏమో కుటుంబ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, కేసీఆర్ కుటుంబం మీద మీకు తెలుసు తెలంగాణలో ఏ విధమైన వ్యతిరేకత వచ్చిందో, ఏంటి కేసీఆర్కి ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ముందు కవిత, వెనక సంతోష్రావు, ఇట్లా చుట్టూతా తన కుటుంబ సభ్యులను పెట్టుకున్నటం వల్ల దుష్ఫలితం కేసీఆర్ రుచి చూశాడు. ఇప్పుడు కుటుంబ పార్టీ అనేది నీకు రాహుల్ గాంధీ బయట లోపలికి తీసుకెళ్ళాడు ప్రజల్లోకి బలంగా, మోడీ తీసుకెళ్ళాడు,
అదే కదా పరివార్ పరివార్ అన్నాడు ఎవరు, మోడీ, షా ఇక్కడికి వచ్చినప్పుడల్లా పరివార్ పార్టీ అనేవాళ్ళు, కుటుంబ పార్టీ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రేపు అదే నింద ఎదుర్కొంటాడు, అదే అపప్రద. సార్, ఒకవేళ ఈ వార్తలో గనక నిజం ఉండి బొత్స సత్యనారాయణ గారు 600 కోట్లు ఈ ఎన్నికల్లో కేవలం సీట్ల కోసం ఖర్చు పెడితే, ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచి గెలిచిన వాళ్ళు ఈ 600 కోట్లకి ఎన్ని కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది సార్? నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, అసలు ఆల్రెడీ ఇప్పటికీ వీళ్ళు సంపాదించింది ఉందిగా. ఈ 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు ఏమన్నా గతంలో సంపన్న కుటుంబం అశోక్ గజపతిరాజు గారి లాగా వచ్చారా? పాపం అశోక్ గజపతిరాజు గారు రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నాడు, కుటుంబాన్ని పెట్టుకుని చూసే ఉంటారు కదా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చక్కగా తన కొడుకు కూతురు తన కూతురు మనవాళ్ళను చుట్టూతా పెట్టుకుని కేంద్ర మంత్రిగా చేసిన ఆయన. మన స్వతంత్రం రాకముందే సొంత విమానం ఉన్న కుటుంబం, భారతదేశానికి స్వతంత్రం రాకముందే సొంత విమానం ఉన్న కుటుంబం అన్నమాట. ఆయన రైల్వే స్టేషన్లో 5-6 కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకుని సామాన్య ప్రయాణికుల్లాగా కూర్చున్నాడు. అంటే చూడండి ఏది ఆ డిఫరెన్స్ చూడండి. మరి బొత్స సత్యనారాయణ ఇప్పుడు మీరు 2 కోట్లు ఖర్చు పెడతాడంటున్నాడు, 600 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే 8,000 కోట్లు రాజశేఖర రెడ్డి పరిపాలనలో తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంపాదించినట్టు చెప్పాడు నీకు గతంలో బొత్స. ఏమని 7 జిల్లాల్లో మా కుటుంబమే లిక్కర్ వ్యాపారం చేస్తుందన్నాడు. అప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, పెద్ద స్కామ్, దాని మీద ఎంక్వైరీలు జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి అనే విజిలెన్స్ ఏదో ఉంటుంది, పట్టుకున్నారు. బ్లంట్గా చెప్పాడు ఈయన మినిస్టర్గా ఉండి, ఏం తప్పేంటి లిక్కర్ వ్యాపారం చేస్తే తప్ప, అది ఏమైనా రాజ్యాంగ విరుద్ధమా? నా కుటుంబ సభ్యులు 7 జిల్లాల్లో లిక్కర్ సిండికేట్ అన్నాడు. అంటే లిక్కర్ మాఫియాకి ఉత్తరాంధ్ర అమ్మేశాడు, మైనింగ్ మాఫియాకి రాయలసీమ అమ్మేశాడు. ఏది ఆ పెద్దిరెడ్డి రామచంద్ర, మైనింగ్ మాఫియా ఉంది కదా మనకు స్పష్టంగా, మాఫియా ఇవాళ వైసీపీ టికెట్లు పంచుతోందా? అంటే వైసీపీ అంటే మాఫియా పార్టీయా మనకు కనపడుతుంది, అదే కదా. లిక్కర్ మాఫియా వాళ్ళందరికీ ఉత్తరాంధ్రలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇచ్చారంటే, మైనింగ్ మాఫియా వాళ్ళందరికీ రాయలసీమలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికను డిసైడ్ చేస్తోంది మాఫియానా? ఆ కాంట్రాక్టర్లు, ఈ మాఫియా డాన్సు, వీళ్ళు టికెట్లు ఇస్తున్నట్టుగా ఉంది. ఓకే, రాజకీయ పార్టీ టికెట్లు ఇస్తున్నట్టుగా లేదు, ముఖ్యమంత్రి టికెట్లు ఇస్తున్నట్టుగా లేదు. ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, అదేదో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆయన చెప్పిన అడిగి టికెట్ అంట. ఇప్పుడు అదేదో ఉంటుంది ఇండోసీల్ కంపెనీ, అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆ స్మార్ట్ మీటర్లు అదేదో కుంభకోణం ఉంటుంది, అదో 30,000 కోట్లు ఏమో స్కామ్, ఇది 48,000 కోట్లు ఈ ఇండోసీల్ స్కామ్. ఆ ఇండోసీల్ ఆడు చెప్పినాడికి ఇట్లా, అంటే ఏంటి, బినామీలు చెబితే టికెట్టు, కాంట్రాక్టర్లు చెబితే టికెట్లు అమ్మేసుకోవటమే కదా. 150 కోట్లు ఇస్తే ఎంపీ టికెట్టు, 30 కోట్లు ఇస్తే అసెంబ్లీ టికెట్టు. దురదృష్టం, ఇదే కాదు రాజకీయం. ఏంటి ఇలా కాదు కదా చేయాల్సింది, అభ్యర్థుల ఎంపికలోనే ఇంత జరుగుతోందంటే రేపు ఎలక్షన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ప్రజలు వీటన్నింటినీ కూడా గమనిస్తున్నారు, దీనికి తగ్గ ఫలితం వైఎస్ఆర్సీపీ అనుభవిస్తుందన్నమాట.